करोना महम्मारी विलयतांडवं चेस्तू उंटे प्रजलनु मी चावेदो मीरे चावंडी अंटू वैएसआर कांग्रेस प्रभुत्वं प्रजलनु गालिकी वदिलेसिंदनी पिठापुरं माजी एम्मेल्ये एसवीएसएन वर्म आरोपिंचारु। తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా పరీక్షలు వేగవంతం చేయాలని, వైరస్ సోకి హోమ్ క్వారంటైన్ లో ఉన్న బాధితులకు మెరుగైన చికిత్స అందజేయాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। करोना विषय में प्रजल या आरोग्या गा की प्रभुत् जी ने पिठापुर टाउन अला रूरल मत कल सुमार ईदी एड पॉजिट के वे टाउन इधर मुगर चलो प्रभुत् वाली अवनि एएनएम अवनि सचिवालय सिबंदी अवनि वीरंदरू సరైన మానిటరీ లేక ఎవరు బాధ్యతలు వాళ్ళు చేయట్లేదు। ఈ ఏఎన్ఎంలు గాని ఆశావర్కర్లు గాని వీళ్ళకి కూడా టెస్ట్ చేయాలి। పాప వాళ్ళ ఇంటింటికి వెళ్తారు, వెళ్ళినప్పుడు వీళ్ళకి తగలొచ్చు, అలాగే వీళ్ళందరి ఇళ్ళకి వెళ్తారు, వీళ్ళ ద్వారా స్ప్రెడ్ అవ్వచ్చు। రెండవది కిట్లు ఏవైతే ఉన్నాయో హోమ్ క్వారంటైన్లో ఉన్న వాళ్ళకి కిట్లు కూడా ఇవ్వట్లేదు ప్రభుత్వం। ఒక ఇంట్లో పాజిటివ్ వస్తే ఆ ఇంట్లో ఉన్న బ్యాలెన్స్ మనుషుల్ని టెస్ట్ చేయట్లేదు। और पॉजिटिव వచ్చినప్పుడు ఆ సరౌండింగ్ ఇల్లు ఐలు మూడు చోట్ల కూడా టెస్ట్ చేయాలి। ప్రభుత్వం పేపర్ కి టీవీ కి చెప్తున్నారు, ప్రాక్టికల్ గా ఏమీ లేదు। అలాగే పిఠాపురం టౌన్ లో హాస్పిటల్ గాని మరి సరౌండింగ్ మండలాల్లో కొత్తపల్లి మండలం గాని గల్పరల్ మండలం గాని పిఠాపురం మండలం గాని పిహెచ్సిలు గాని ఏవి కూడా పని చేయట్లేదు। గల్పరల్ పిహెచ్సి అయితే అసలు సమాధానం చెప్పండి। ఈ విధంగా ఆరోగ్యానికి సంబంధించి పిఠాపురం నియోజకవర్గానికి గాలి కొదిలేదని జరిగింది। ప్రస్తుతం అంతా కూడా పేకల మీద ఉంది, ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియని పరిస్థితి అని చేత దీని మీద తక్షణమే కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలి, టెస్టులు పెంచాలి, గొల్లప్రోలు నగరంలో టెస్టులు పెంచాలి, పిఠాపురం నగరంలో టెస్టులు పెంచాలి, ఫిషర్మెన్ ఏరియాస్లో ఇంకా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి। ఫిషర్మెన్ ఏరియాలో కూడా బాగా స్ప్రెడ్ అవుతూ ఉంది, మరి ఏదైతే దగ్గర దగ్గరగా ఇల్లు ఉన్నామో ఫిషర్మెన్ ఏరియా మొత్తం అంతా కూడా టోటల్గా నియోజకవర్గం హైడ్రోక్లోరైడ్ స్ప్రే చేయాలి, మరి మాస్కులు డిస్ట్రిబ్యూట్ చేయాలి। ఇవన్నీ కార్యక్రమాలు ప్రభుత్వం వదిలేసింది। ప్రజలు నేను ఒకటే చేతులెత్తి కోరుకుంటా ఉన్నా, అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి। ప్రభుత్వం వైఫల్యం చెందినా సరే మన ప్రాణాలను మనం కాపాడుకోవాలి, మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలి। మనలో ఎవరు తప్పు చేసినా కుటుంబం అంతా కూడా బాధపడవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండి ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం। మీరు చేయవలసిన కార్యక్రమాలు కిట్లు గాని టెస్టులు గాని ఎక్కడైతే స్ప్రెడ్ అయిందో ఆ ఏరియాని కంట్రోల్లో పెట్టుకోవడం గాని ఈ కార్యక్రమాలు మీరు అన్ని గాలి కొదిలేశారు కాబట్టి ఈ కార్యక్రమాలు చేయవలసిన బాధ్యత అధికారులది ఉంది। ముఖ్యంగా గౌరవ కలెక్టర్ గారు కూడా విన్నవించుకుంటున్నాం, ముఖ్యంగా మా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి శ్రద్ధ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం। ఇదివరకు కూడా కోరాం, అలాగే స్థానిక అధికారులు కానీ స్థానిక పిహెచ్సిలు కానీ మరి సవ్యంగా పనిచేయట్లేదు, ప్రజలకు ఇబ్బంది కలదు అని చేత ఈ కరోనాను తవలాలి అంటే ప్రభుత్వం శ్రద్ధ పెట్టి అన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి ప్రభుత్వానికి విన్నవిస్తూ అదేవిధంగా హెచ్చరిస్తూ ప్రజల ఆరోగ్యం గాలి కొదిలేయడం కరెక్ట్ కాదని తెలియజేస్తాం। ఏదేమైనా పారామెడికల్ సిబ్బంది హాస్పిటల్స్ డాక్టర్లు ఏఎన్ఎంస్ పోలీసు పారిశుద్ధ కార్మికులు అందరూ కూడా ప్రాణాలు తెగించి పనిచేస్తున్నారు, వాళ్ళకి ఒక ప్యాకేజీలాగా చాలా ప్రభుత్వాలు ఇస్తున్నాయి, మంత్లీ ఇంత ప్యాకేజీలాగా వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం ఉంది। వాళ్ళందరికీ కూడా టెస్టులు చేయాలని కోరుతా ఉన్నాం, ఇంకేదంటే వాళ్ళ ఆరోగ్యం వాళ్ళు చూసుకోవాలి పనిలో, వాళ్ళకి కూడా టెస్టులు చేసి వారికి ఆర్థికంగా సహాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని చెప్పి మేము తెలియజేస్తాం।